అని మరొకసారి మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే దుల్హాన్ పథకం కింద 163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 33,000 మంది పేద పిల్లలకు ఆడబిడ్డల్ని పెళ్లి చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 6 నెలల నుంచి ఇమాములకి మౌజిములకి ఆండ్రోరం ఇవ్వడం లేదు, విదేశ విద్య తీయేశాడు. మొత్తం చూస్తామంటే ఎక్కడికక్కడ మీకు అన్యాయం చేసి ఈరోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు. వక్బోర్డు ఆస్తులు కూడా అన్యాక్రంతం అయిపోతున్నాయి. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఎన్డీఏకి ఇక్కడ తెలుగుదేశం ఉంటే తప్ప సాధ్యం కాదని మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మొద్దండి, మీకు అండగా నేనుంటా. అదే మరి గతంలో ఏం చేశామో దానికంటే రెత్తింపు ఉత్సాహంతో మీకు చేసే బాధ్యత షాజహాన్ బాషాని మీరు గెలిపించుకోండి. మీకేం కావాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు, నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ని ప్రజానీకం బద్దలు కొడతారు. సిద్ధం అంటున్నాడు, దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధం. మొన్న సిద్ధం అని మీటింగ్లు పెట్టాడు, ఆర్టీసీ బస్సులు తీసుకున్నాడు, బలవంతంగా మనుషులు తీసుకొచ్చాడు. ఇప్పుడు వస్తారా తమ్ముళ్ళు, తేలిపోతుంది. స్వచ్ఛందంగా మీకు మనుషులు రారు. మదనపల్లికి వచ్చి నువ్వు చూడు, నువ్వు ఎంత అన్యాయం చేశావు చెప్తా. జిల్లా విషయం వస్తా, ఇంకో పక్కన ఆడబిడ్డల్ని అవమానపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ఒక విషయం మీరు చూడండి, రాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా సొంత చెల్లి పుట్టుకునే తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఏమనాల తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా మనకు? అందుకే మనకు చరిత్ర చెప్పిన నగ్న సత్యం, ఆడబిడ్డల్ని ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని చెప్పి అంటాం. ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు, నేరుగా ఇడుపుల పాయికి వెళ్ళాడు, బయట వచ్చాడు. ఎట్లొచ్చాడో చూశారా తమ్ముళ్ళు ఫోటో?